హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్లాన్ నెంబర్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ నైన్ ఈరోజు వచ్చేసి మనం ముప్పై ఫీట్ల వెడల్పు అదేవిధంగా నలభై ఆరు ఫీట్ల పొడుగు ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ప్లాన్ గ్రౌండ్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ కార్ పార్కింగ్ పెట్టుకోవచ్చు ఫస్ట్ ఫస్ట్ ఫ్లోర్ అనేది హాల్ కొంచెం పెద్దగా వచ్చే అవకాశం అనేది ఒకవేళ కార్ పార్కింగ్ కావాలనుకుంటే ఇంత అనేది పార్కింగ్ చేసుకోవచ్చు ఇది మొత్తం లేట్ చేయకుండా రూమ్ సైల్ చూద్దాం ఫ్రెండ్స్ ఇంటికి కాంపడాలకి మూడు సెల బ్యాక్ ఇచ్చాం పైప్ లైన్కి వెంటిలేషన్కి అది ఇంటి బయటకు గోడలు మాత్రం తుచిలు గడవడం జరిగింది ఈ లోపలికి మొత్తం నాంచలు గడవడం జరిగింది ఈ సైజులు పోగా రూమ్ సైల్ చూద్దాం ఏ విధంగా ఫస్ట్ బ్యాక్ చూసుకుందాం వెస్ట్ వేస్కి వచ్చేసరికి ఇంటికి కంపెనల్ అనేది రెండు ఫీట్లు అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా సౌత్ వేస్కి వచ్చేసరికి ఇంటికి కంపెనల్ అనేది రెండు ఫీట్లు అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ నార్త్ వేస్కి వచ్చేసరికి ఇంటికి కంపెనల్ అనేది మూడు ఫీట్లు ఆరించి ఇవ్వడం జరిగింది మనం బాల్కన్ అనేది మూడు ఫీట్ల వరకు వేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి రూమ్ సైజులు చూద్దాం ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి పదకొండు ఫీట్ల ఎనిమిది ఇంచులు అదేవిధంగా పన్నెండు ఫీట్లు అయితే వస్తుంది దీనికి వచ్చేసి అటాచ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి నాలుగు ఫీట్లు ఎడర్పులు అదేవిధంగా ఏడు లేదా ఏడున్నర అయితే పొడిగిచ్చుకోవచ్చు నెక్స్ట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకుందాం ఇది వచ్చేసి పదకొండు ఫీట్లు అదేవిధంగా పన్నెండు ఫీట్లు అయితే వస్తుంది దీనికి వచ్చేసి కామన్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి నాలుగు ఫీట్లు అదేవిధంగా ఏడు ఫీట్లు పొడిగైతే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ డైనింగ్ చూసుకుందాం డైనింగ్ ప్లేస్ వచ్చేసి పన్నెండు ఫీట్లు అదేవిధంగా పదకొండు ఫీట్లు అయితే వస్తుంది పన్నెండు ఫీట్లు అనేది ఈ వాల్ పేస్కి పన్నెండు ఫీట్లు వస్తుంది పూజలం వాల్ ప్లేస్కి నెక్స్ట్ వచ్చేసి కిచెన్ చూసుకుందాం కిచెన్ సైజ్ వచ్చేసి ఎనిమిది ఫీట్లు అదేవిధంగా ఏడు ఫీట్ల ఎనిమిది ఇంచులు అయితే వస్తుంది నెక్స్ట్ మనం పూజారం చూసుకుందాం పూజారం సైజ్ వచ్చేసి మూడు ఫీట్ల ఎనిమిది ఇంచులు అదేవిధంగా ఎనిమిది ఫీట్లు అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మనం హాల్ చూసుకుందాం హాల్ సైజ్ వచ్చేసి పదకొండు ఫీట్లు అదేవిధంగా పంతొమ్మిది ఫీట్ల నాలుగు అయితే వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మెట్లు చూసుకుందాం మెట్లు వచ్చేసి మూడు ఫీట్లు మూడు ఫీట్లు ఇళ్ళ జరిగింది అదేవిధంగా కాలంస్ కారుంచి బయటకు ఇవ్వడం జరిగింది ఇది మొత్తం వచ్చేసి ఆరు ఫీట్ల ఆరించులు అదేవిధంగా పన్నెండు ఫీట్ల తొమ్మిది అయితే వస్తుంది నెక్స్ట్ మనం డోర్లు చూసుకుందాం డోర్లు వచ్చేసి వీటికి ఆరు ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి మెయిన్ డోర్ ఒకటి బెడ్రూమ్ రెండు ఈ బెడ్రూమ్ మూడు బాత్రూమ్ నాలుగు ఈ బాత్రూమ్ ఐదు పూజ ఒకటి ఆరు డోర్లు అయితే వస్తున్నాయి నెక్స్ట్ వచ్చేసి కిటికీలు చూసుకుందాం కిటికీలు వచ్చేసి వీటికి ఎనిమిది అవ్వడం జరిగింది మెయిన్ డోర్ పక్కన ఒకటి పూజ రెండు కిచెన్ మూడు డైనింగ్ నాలుగు బెడ్రూమ్ ఐదు మాస్టర్ బెడ్రూమ్కి రెండు ఇవ్వడం జరిగింది దీంతో ఆరు బెడ్రూమ్ ఏడు హాల్ సైడ్ ఒకటి ఎనిమిది వస్తున్నాయి నెక్స్ట్ మనం చూసుకున్నాం ఇది వచ్చేసి పన్నెండు లేదా పద్నాలుగు కాలమ్స్ల హౌస్ కన్చేషన్ చేసుకోవచ్చు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు కాలమ్స్ అయితే మెయిన్ వస్తున్నాయి చిన్న కాలమ్స్ అయితే రెండు ఇవ్వడం జరిగింది ఆరు బై తొమ్మిది కాలమ్స్ దీంతో మొత్తం పద్నాలుగు వస్తున్నాయి ఇది ఫ్రెండ్స్ మనకి ఇవాటి వీడియో ముప్పై ఫీట్ల ఎడల్పు నలభై ఆరు ఫీట్ల పొడుగు ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ప్లాన్ ఈ విధంగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇవిటో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్